గత 5 రోజుల నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురియడంతో చెరువులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఏటిగడ్డ ప్రాంత సమీపంలో ఉన్న మున్నేరువాగు ప్రవాహ ఉధృతిని ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉన్న ప్రక్రియను ఎక్కువ మంది ఫాలో అవుతారు. మీ వైపు నుంచి కూడా వాళ్ళకు ఒక అభ్యర్థనను పంపించండి. ఎవరు బయటికి రాకుండా చూడండి. పూర్తిగా వర్షాలు తగ్గే వరకు, మరే ప్రభావం తగ్గే వరకు బయటికి రాకుండా కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండేవారు. అధికారులు మొత్తం అప్రమత్తంగా ఉన్నాము. ఆ సిస్టమ్ అంతా పనిచేస్తూ ఉంది. కానీ ప్రజలు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి ప్రాంతాలు మొత్తం గిరిజీవులు స్పందించిపోయిందని చెప్తున్నారు. పొడుగు గుప్పాలపల్లి కలెక్టర్లతోనే ప్రభుత్వం మాట్లాడాను. ఎక్కడ కూడా గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళని ముందే తీసుకొచ్చి టీఎస్సీలో కానీ సిఎస్సీలో పెట్టమని చెప్తున్నాం. నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా తాగడానికి నీరు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, హెల్త్ క్యాంపులు పెట్టమని చెప్తాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అన్నీ వాళ్ళకి అన్నీ సమకూర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. పని జరుగుతూ ఉందని చెప్పి నేను మేడం లేదు. వాటర్ మొత్తం వృధాగా పోతున్నాయి మేడం. వాటికి ఏమన్నా అంటే అన్ని వాగులలో కూడా మొత్తం వేస్ట్ పోతున్నాయి. సముద్రంలో చెడ్డంతో కేసీఆర్ గారి నాయకత్వంలో నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు మేము బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఇక్కడ లేని విధంగా చెరువుల మరమ్మతులు కావచ్చు, గుడికి తీయడం కావచ్చు, కట్టల కావచ్చు, లేకపోతే చెక్ డ్యాములు కట్టడం కావచ్చు, చాలా చేస్తూ ఉన్నాం. మొన్నటి వరకు కరువు ఉండదేమో అని చెప్పి ఈవెన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అవసరం రాదు. మన వరకు నీళ్లు రాకుండానే మన చెరువులు మళ్ళీ మట్టలు పడుతున్నాయి, అలువులు మోస్తూ ఉన్నాయి. కాబట్టి వృధాని అరికట్టడం ఇప్పుడున్న ఈ సిస్టంలో మనకు ఇబ్బంది అయినా ఇప్పటికే మనము చెరువులు మరమ్మతులు చేసుకోవడం, చెక్ డ్యాములు కట్టుకోవడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా అలాగే బోర్ల ద్వారా ఎంత మనము ఆయకట్టు అభివృద్ధి చేసుకున్నామో చెరువులు చెక్ డ్యాములను ఆధారం చేసుకొని కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ మనము ఈ ఆయకట్టును వృద్ధి అభివృద్ధి చేసుకున్నాం. ఎక్కువ ఆయకట్టును మరి తీసుకొచ్చుకున్నామని చెప్పి తద్వారా మాత్రమే ఈరోజు 1 కోటి ఎకరాలు దాటిపోయింది వ్యవసాయానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన జిల్లా మన బిడ్డ దాసరి. ఒకప్పుడు తెలంగాణ 1 కోటి రత్నాల వీణ అంటే ఈరోజు 1 కోటి ఎకరాల మాగాణ దాటిపోయింది. అది మనమందరం కూడా ఒక సమర్థుడు, ఒక రైతు బిడ్డ రాజకీయ నాయకుడు అయితే, ఒక ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇవాళ మనం అనుభవిస్తున్నామని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను.